ఆల్ నమస్తే వెల్కమ్ టు విజయ బ్రదర్స్ దిస్ ఇస్ మోనికా సో ఈ రోజు ఎపిసోడ్ లో మనం వెంకటగిరి ప్యూర్ డబ్బ అనే వెంకటగిరి ప్యూర్ పట్టు చూసబోతున్నామండి కంప్లీట్ హ్యాండ్లూమ్ వెరైటీ ఇవన్నీ కూడా మనకి అశోక్ నగర్ బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇలాంటి పట్టు శారీసే కాదండి మీరు చిన్న రేంజ్ లో చూస్తున్నా అంటే డైలీ వేర్ శారీస్ చూస్తున్నా కూడా అవైలబుల్ గా ఉంటాయి మన దగ్గర డైలీ వేర్ నుంచి బ్రైడల్ కలెక్షన్ వరకు ఆల్ వెరైటీ శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేసేయండి అడ్రస్ తెలిసిందే కదా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాస్త ముందుకు రాగానే కెఫే విక్టోరియా కనిపించేస్తుంది పక్కనే ఉంటుందన్నమాట మీకు అడ్రస్ లో ప్రాబ్లం అనిపించింది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న నంబర్ కి కాల్ చేయండి మా టీం వాళ్ళు గైడ్ చేస్తారు అంటే లొకేషన్ షేర్ చేసి ఈజీగా గైడ్ చేస్తారు అండ్ ఈ రోజు ఎపిసోడ్ లో మనం చూడబోతున్న ఫస్ట్ సారీ చూసేద్దాం మంచి యెల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో చూడబోతున్న సారీ చాలా చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్ సారీ ఫస్ట్ మనకి బార్డర్స్ చూడండి వెంకటగిరిలో అంటే బార్డర్స్ బాగా హైలైట్ చేస్తారు కొన్నిట్లో ఏంటంటే బార్డర్స్ హైలైట్ చేస్తారు శారీని హై అంటే కొత్త డల్ చేస్తారు ఇందులో ఏంటంటే రెండు రిచ్గా రాయల్ లుక్ ఉంటుంది ఫస్ట్ బార్డర్స్ చూద్దాం మనకి పైన వైపున ఈజీగా ఒక 5 to 6 inches బార్డర్ వచ్చింది కంప్లీట్ సిల్వర్ జరీ వీవింగ్తో చూస్తున్నారు కదా పెద్ద పెద్దగా నీట్గా మోటివ్స్ అనేవి కనిపించేలాగా ఇచ్చారు అంటే మోటివ్స్ క్లియర్గా కనపడతాయి దూరం నుంచి కూడా మనకి కింద వైపున కూడా సేమ్ బార్డర్ ఇచ్చారు మధ్యలో చూస్తున్నారు కదా నీట్గా పెద్ద బార్డర్ వస్తుంది బోత్ ది సైడ్స్ కడ్డీ బార్డర్ అండ్ అలాగే నీట్గా పోల్కా డాటెడ్ బార్డర్ మధ్యలో మాత్రమే ఈ మోటివ్స్ ఇచ్చారు సో మీరు కంప్లీట్గా కట్టుకుంటే ఇలా కనపడుతుంది కడ్డీ బోర్డర్ అండ్ అలాగే మోటివ్స్తో ఇలా వస్తుంది అనమాట బార్డర్ స్టైల్ బాడీ పార్ట్ అంతా కూడా చూసేయండి సింపుల్గా మనకి ఇలా లీఫ్ లాగా ఇచ్చేసి చుట్టూ పోల్కా డాట్స్ ఇచ్చారు మనకి ఈ వచ్చిన స్టెమ్ పార్ట్ ఏదైతే ఉందో అది మాత్రం కలర్ఫుల్గా వచ్చాయి పింక్ బ్లూ అలా 2 colors యూజ్ చేసి ఎల్లో పైన ఏ కలర్ అయినా బాగా కనబడుతుందండి చూడండి ఎంత బాగుందో పళ్ళు కూడా చూసేయండి మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది ఈ శారీస్లో పళ్ళు ఏంటంటే చాలా పెద్దగా రిచ్గా ఉంటుంది ఈజీగా 1 meter పళ్ళు ఇచ్చారు మంచి సిల్వర్ కడీ అంటే సిల్వర్ వీవింగ్ ప్యాటర్న్లో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ప్యాటర్న్ సేమ్ శారీలో వచ్చిన పెద్ద బార్డర్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్లో తీసుకున్నాము ప్రైస్ మనకి 12,700 పడుతుంది చూస్తున్నారు కదండి కలర్ కాంబినేషన్ నచ్చితే ఇమ్మీడియట్గా పర్చేస్ చేసేసుకోండి నెక్స్ట్ కలర్ చూద్దాం సో మనం నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా మంచి బ్రింజాల్ కలర్ అండ్ దానికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో రేర్గా అంటే యూనిక్గా ఉండాలి కాంబినేషన్ అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ రెగ్యులర్గా లేదండి కాంబినేషన్ అంటే మనం రెగ్యులర్గా చాలా కాంబినేషన్స్ చూస్తూ ఉంటాము కానీ ఇది చాలా యూనిక్గా ఉంది మంచి బ్రింజాల్ కలర్కి ఆరెంజ్ కాంబినేషన్ బోత్ ద సైడ్స్ కడ్డీ బార్డర్ వచ్చేసాయి ఫస్ట్ వచ్చేసి బార్డర్ చూస్తున్నారు కదా సింపుల్ ఆరెంజ్ స్ట్రాప్ బార్డర్ అండ్ ఒక 3 to 4 inches కడ్డీ బార్డర్ కింద వైపున కూడా బార్డర్ చూడండి మనకి ఈజీగా ఒక 10 inches కడ్డీ బార్డర్ ఇచ్చారు అండ్ ఆరెంజ్ స్ట్రాప్ బార్డర్స్ అండ్ అలాగే పింక్ టెంపుల్ బార్డర్ ఇచ్చారు బాడీ పార్ట్ అంతా కూడా చూసేయండి సిల్వర్ జరీ వీవింగ్తో చిన్న చిన్న ఫ్లోరల్ మోటివ్స్ వచ్చేసాయి పళ్ళు కూడా చూసేయండి మనకి ఆరెంజ్ పళ్ళు కంప్లీట్ సిల్వర్ జరీ వీవింగ్తో పెద్ద బార్డర్ అంటే పళ్ళు కూడా చాలా రిచ్గా ఉంటుంది మీరు సింగిల్ స్టెప్ పెట్టుకున్నా లేకపోతే జస్ట్ ఇలా వదిలేసినా కూడా చాలా చాలా బాగా కనపడుతుంది బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్లో ఉంటుంది బ్లౌజ్ పార్ట్ ఇలా కాంట్రాస్ట్లో ప్లెయిన్ బ్లౌజ్ సేమ్ శారీలో వచ్చిన పెద్ద బార్డర్ ఏదైతే ఉందో అదే మనకి బ్లౌజ్లో కూడా రిపీట్ చేశారు ప్రైస్ మనకి 9,200 చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ మాత్రం నెక్స్ట్ చూద్దాం సో మనం నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా లైట్ గోల్డెన్కి పింక్ కలర్ కాంబినేషన్ గోల్డెన్ అంటే ఇది లెమన్ యెల్లో ఉంటుంది చూడండి అలాంటి కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట కంప్లీట్ సిల్వర్ జరీ వీవింగ్తో ఉంది శారీ మొత్తం సో ఫస్ట్ పైన వైపున ఒక 4 to 5 inches బార్డర్ పీకాక్ బార్డర్ అండ్ అలాగే స్ట్రాప్ బార్డర్ అంటే కడ్డీ ప్యాటర్న్లో ఇచ్చారు సో కింద వైపున పీకాక్ బార్డర్ 2 sides ఇచ్చేసి కింద వైపున బార్డర్ మనకి ఈజీగా 10 inches ఇచ్చారు 2 sides పీకాక్ బార్డర్ ఇచ్చేసి మధ్యలో సింపుల్గా సిల్వర్ స్ట్రాప్ బార్డర్ బాడీ పార్ట్ అంతా కూడా చూసేయండి మంచి లెమన్ యెల్లో అండ్ సిల్వర్ మోటివ్స్ ఒకటి వచ్చేసి డైమండ్ ఒకటి వచ్చేసి ఫ్లోరల్ సో మనకి చిన్న చిన్న మోటివ్స్ శారీ అంతా స్ప్రెడ్ అయిపోయాయి ఎక్కడ పడితే అక్కడ కాకుండా నీట్గా లైన్ వైజ్ వెళ్ళాయి అనమాట సో మోటివ్స్ మనకి ఎక్కడ కూడా క్లమ్జీగా అనిపించవు చాలా నీట్గా క్లాసీగా వెళ్తున్నట్టు ఉంటాయి సిల్వర్ వీవింగ్లో చూస్తుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ పళ్ళు కూడా చూసేయండి కాంట్రాస్ట్ పళ్ళు కంప్లీట్ సిల్వర్ వీవింగ్తో పెద్ద 1 meter పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ ఆబ్వియస్లీ మనకి కాంట్రాస్ట్లో ప్లెయిన్ బ్లౌజ్ శారీలో వచ్చిన బార్డర్తో నీట్గా బ్లౌజ్ ఇచ్చారు ప్రైస్ మనకి 11,850 పడుతుంది మన నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్లో చూస్తున్నాము
చూసేయండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. బాటిల్ గ్రీన్ కి పింక్, వావ్ చాలా బాగుంటుంది. స్పెషల్లీ బాటిల్ గ్రీన్ అనగానే అందరూ ఇష్టపడుతూ ఉంటారు కదా, అలాంటి దానికి పింక్ కాంబినేషన్ తో తీసుకున్నాము. పైన వైపున సింపుల్ గా సిల్వర్ కడ్డీ బార్డర్ వచ్చేసింది ఒక 5 inches. కింద వైపున కూడా సిల్వర్ కడ్డీ బార్డరే ఇచ్చారు మధ్యలో, కానీ బోత్ ద సైడ్స్ పీకాక్ బార్డర్ ఇచ్చారు. ఈ పీకాక్ బాక్సెస్ లాగా ఇచ్చి బాక్సెస్ మధ్యలో పీకాక్స్ ఇచ్చారు. సో సిల్వర్ వీవింగ్ తోనే వచ్చేసింది, కానీ కింద వైపున బ్లూ థ్రెడ్ వీవింగ్ యూస్ చేశారు, పైన వైపున మనకి గ్రీన్ జరీ వీవింగ్ యూస్ చేశారు. సో బోత్ ది సైడ్స్ అలా పీకాక్ ఇచ్చేసి మధ్యలో మాత్రం సిల్వర్ నీట్ గా ఇచ్చారు. బాడీ పార్ట్ అంతా కూడా చూసేయండి, బాటిల్ గ్రీన్ పైన చిన్న చిన్న ఫ్లోరల్ మోటివ్స్, శారీ అంతా నీట్ గా ఫ్లోరల్స్ వచ్చేసాయి. చాలా చాలా క్లాసీగా ఉంది కదండి శారీ మాత్రం. పళ్ళు కూడా చూసేయండి, మనకి కాంట్రాస్ట్ పింక్ పళ్ళు కంప్లీట్ సిల్వర్ జరీ వీవింగ్ తో పీకాక్ స్టైల్ అండ్ కడ్డీ ప్యాటర్న్ లో వచ్చేసింది. అండ్ బ్లౌజ్ ఆబ్వియస్లీ మనకి కాంట్రాస్ట్ లో ఉంటుంది, బ్లౌజ్ ప్యాటర్న్ ఇలా వస్తుంది. బ్లౌజ్ చూడండి, శారీలో వచ్చిన పెద్ద సిల్వర్ బార్డర్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్లో తీసుకున్నాము. ప్రైస్ మనకి 13,000, 13,000 పడుతుంది. 13,000. సో మన నెక్స్ట్ అగైన్ రెడ్ అండ్ గ్రీన్. ఇందాక పింక్ అండ్ గ్రీన్లో చూసాం కదా, ఇది ఏంటంటే రెడ్ అండ్ గ్రీన్, కానీ చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ బార్డర్స్ చూసేయండి, పైన వైపున బార్డర్ చూస్తున్నారు కదా, ఒక 5 inches సిల్వర్ బార్డర్ తీసుకున్నాము, అంతా కూడా పీకాక్ ప్యాటర్న్. మీకు కింద దాంట్లో చూస్తే అర్థమైపోతుంది, బోత్ ద సైడ్స్ కడ్డీ ఇచ్చేసి నీట్గా పీకాక్ బార్డర్ ఇచ్చారు, అంటే ఒక పంజరం లాగా ఇచ్చేసి దాంట్లో పీకాక్స్. చాలా చాలా క్లాసీగా ఉంటుంది, ట్రెడిషనల్ లుక్ ఉంటుందండి. ఎప్పుడైనా మనకి పీకాక్స్ అయినా లోటస్ అయినా పట్టు శారీస్లో కనిపిస్తే లుక్ చాలా బాగుంటుంది కదా, సేమ్ అలాగే ఇచ్చారు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. బాడీ పార్ట్ అంతా చూసేయండి, సిల్వర్ జరీ వీవింగ్తో డైమండ్ అండ్ చిన్న ఫ్లోరల్, ఇవే మోటివ్స్ మనకి శారీలో లైన్గా స్ప్రెడ్ అయిపోతున్నాయి. ఇంత హెవీగా ఉండదండి, మనం ఎక్కడైతే ఫ్రిల్స్ పెట్టుకుంటామో అక్కడ కాస్త లైట్గా ఉంటుంది ఈ మోటివ్స్ అనేవి. సో మీకు శారీ ఏమి క్లమ్జీగా అనిపించదు, మన షోల్డర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మాత్రమే ఇంత హెవీగా ఉంటుంది. సో చాలా క్లాసీగా ఉంటుంది. చాలామంది అనుకుంటారు ఇంత హెవీగా ఉంటే అంటే ఓవర్గా కనిపిస్తుంది కదా శారీ అని, అలా ఏమీ ఉండదండి. మన ఫ్రిల్స్ దగ్గర మాత్రం లైట్గా ఉంటాయి, మన షోల్డర్ దగ్గర నుంచి హెవీగా అయిపోతాయి. పళ్ళు కూడా చూసేయండి, కాంట్రాస్ట్ పళ్ళు కంప్లీట్ సిల్వర్ జరీ వీవింగ్తో పెద్ద 1 meter పళ్ళు వచ్చేసింది. అండ్ బ్లౌజ్ ఆబ్వియస్లీ మనకి కాంట్రాస్ట్లో ప్లెయిన్ బ్లౌజ్ ఇలా వస్తుందన్నమాట. బ్లౌజ్ ప్యాటర్న్ సేమ్ పీకాక్ స్టైల్ ఏదైతే ఉందో మనకి బార్డర్స్లో అదే బార్డర్ బ్లౌజ్లో కూడా తీసుకున్నాము. ప్రైస్ మనకి 11,850, 11,850 రూపాయలు పడుతుంది. 11,850 నచ్చితే ఇమ్మీడియట్గా స్క్రీన్ షాట్ చేసేసుకోండి. సో మనం నెక్స్ట్ వచ్చేసి మంచి ఎల్లో, బెల్లం కలర్ అంటాం కదండి అలాంటి షేడ్ అనమాట, మంచి గోల్డెన్ ఎల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్, గోల్డెన్ ఎల్లోకి రెడ్ సూపర్బ్గా ఉంటుంది కాంబినేషన్. బోత్ ద సైడ్స్ మనకి ఆరెంజ్ పైపింగ్ బార్డర్ అండ్ కడ్డి బార్డర్, సిల్వర్ కడ్డి బార్డర్ ఒక 4 inches. బాడీ పార్ట్ అంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్తో నీట్గా మ్యాంగోస్ వచ్చేసాయి. మనకి శారీ అంతా మ్యాంగో మోటివ్స్, వేరే మోటివ్సే లేవు, నీట్గా మ్యాంగోస్, అది కూడా చాలా క్లాసీగా ఉంది, క్లమ్జీగా లేకుండా. పళ్ళు చూసేయండి, కాంట్రాస్ట్ రెడ్ పళ్ళు సిల్వర్ జరీ వీవింగ్తో మ్యాంగో ప్యాటర్నే మనకి పళ్ళు అంతా కూడా. బ్లౌజ్ ఆబ్వియస్లీ మనకి రెడ్ బ్లౌజ్ ఉంటుందండి, శారీలో వచ్చిన కడ్డీ బార్డర్ స్టైలే వచ్చేసి మంచి రెడ్ బ్లౌజ్. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో, గంధం అంటే ఇట్లా మంచి బెల్లం కలర్ కదా, అలాంటి దానికి రెడ్ కాంబినేషన్ 8,500 రీజనబుల్ రేట్లో మంచి పట్టు శారీ, అస్సలు మిస్ చేసుకోవద్దు. 8,500 పడుతుంది. సో మన నెక్స్ట్ కాంబినేషన్ బ్లూ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో చూస్తున్నాము. బోత్ ది సైడ్స్ పర్పుల్ బార్డర్ వచ్చేసింది, పైన వైపున ఒక 5 inches, కింద వైపున ఈజీగా డబల్ ఉంటుంది అనమాట. సేమ్ మనకి బార్డర్ అంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్తో పీకాక్స్ ఇచ్చారు, పర్పుల్ కాంట్రాస్ట్ కలర్ పైన సిల్వర్ జరీ వీవింగ్తో పీకాక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కడ్డీ, సిల్వర్ కడ్డీ. బాడీ పార్ట్ అంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్తో ఫ్లోరల్స్, డార్క్ ఇంక్ బ్లూ కదండి, అలాంటి బ్లూ పైన సిల్వర్ జరీ వీవింగ్తో ఫ్లోరల్స్ అంటే ఎంత బాగుంటుందో మీరే ఊహించుకోండి. మీకు వీడియోలో ఎలా కనబడుతుందో కానీ సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ మాత్రం. పళ్ళు కూడా చూసేయండి, కాంట్రాస్ట్ మనకి పర్పుల్ పళ్ళు, పింకిష్ పర్పుల్ అంటాం కదా అలాంటి కలర్. అండ్ బ్లౌజ్ మనకి సేమ్ పళ్ళులో వచ్చిన కలరే కాంట్రాస్ట్తో నీట్గా వెళ్ళిపోతుంది, మంచి పింక్ కలర్, బ్యూటిఫుల్గా ఉంది. సేమ్ శారీలో వచ్చిన బార్డరే బ్లౌజ్లో తీసుకున్నాము. 11,850, 11,850 రూపాయలు పడుతుంది. నచ్చితే ఇమ్మీడియట్గా స్క్రీన్ షాట్ చేసేసుకోవచ్చు, లేదా స్టోర్ విజిట్ చేసి కూడా పర్చేస్ చేసేసుకోవచ్చు. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్. చూడండి ఎంత బాగుందో, వెంకటగిరి పట్టు అనగానే గుర్తొచ్చే కొన్ని కలర్స్ ఉంటాయి కదా, అందులో ఇది కూడా ఒక కాంబినేషన్.
ఫస్ట్ పింక్ బార్డర్ ఇచ్చారు ఒక 5 to 6 inches, అంతా కూడా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ అండ్ పెద్ద పెద్ద పీకాక్ మోటివ్స్. కింద వైపున కూడా సేమ్ బార్డర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డైమండ్ ప్యాటర్న్ బార్డర్. డైమండ్ ప్యాటర్న్ బార్డర్ అంటే ఏం లేదండి, వీవింగ్ వచ్చేసి డైమండ్ స్టైల్లో దగ్గరగా ఉంటుంది. దూరం నుంచి చూసే వాళ్ళకి కడ్డి ప్యాటర్న్లో ఉంటుందేమో కానీ ఇదంతా డైమండ్ స్టైల్ ప్యాటర్నే ఉంటుంది. బాడీ పార్ట్ అంతా కూడా చూడండి కలనాది వచ్చేసింది, అంటే గ్రీన్ అండ్ పింక్ రెండు షేడెడ్గా కనబడుతూ ఉంటుంది. డబుల్ షేడెడ్గా ఉంది మనకి శారీ మాత్రం, అండ్ అంతా కూడా చిన్న చిన్న సిల్వర్ జరీ ఫ్లోరల్ మోటివ్స్ శారీ అంతా స్ప్రెడ్ అయిపోయాయి. పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ పింక్ పళ్ళు ఉంటుంది సిల్వర్ వీవింగ్తో, రిచ్ పళ్ళు ఉంటాయండి శారీస్లో. బార్డర్ అండ్ పళ్ళు చాలా హెవీగా ఉంటాయి. అండ్ బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్లో ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారు, శారీలో వచ్చిన పెద్ద బార్డరే బ్లౌజ్లో ఇచ్చారు. ప్రైస్ మనకి సేమ్ ప్రైస్ పడుతుంది 11,850 రూపాయలు, 11,850. మన నెక్స్ట్ శారీ చూద్దాం. సో మన నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్, బ్యూటిఫుల్గా ఉందండి, పైతానీ బార్డర్స్తో కనబడుతుంది. పైన వైపున డైమండ్ ప్యాటర్న్ బార్డర్ ఒక 10 అంటే ఒక 6 inches, కింద వైపున కూడా మధ్యలో డైమండ్ ప్యాటర్న్ ఇచ్చేసి బోత్ ది సైడ్స్ పైతానీ స్టైల్ లాగా కనపడుతుంది. బికాస్ సిల్వర్ జరీ వీవింగ్ పైన మనకి ఫ్లోరల్ అండ్ క్రీపర్ అండ్ అక్కడక్కడ పీకాక్స్. మనకి ఏంటంటే ఈ ఫ్లోరల్స్ అండ్ పీకాక్స్ మాత్రం కలర్డ్ యూస్ చేశారు, సిల్వర్ జరియే కాకుండా ఇలా బ్లూ అండ్ పింక్ కలర్ యూస్ చేసే వరకు దూరం నుంచి మంచి పైతానీ స్టైల్ లాగా కనబడుతుంది. బాడీ పార్ట్ అంతా కూడా చూసేయండి సిల్వర్ జరీ వీవింగ్తో చిన్న చిన్న ఫ్లోరల్స్ అండ్ మధ్యలో మనకి అంటే బ్లూ జరీ యూస్ చేశారు. దూరం నుంచి కూడా ఫ్లోరల్స్ కూడా బాగా ఎలివేట్ అవుతాయి, పింక్ పైన బ్లూ ఆబ్వియస్లీ ఎలివేట్ అవుతుంది కదా. పళ్ళు కూడా చూసేయండి కాంట్రాస్ట్ గ్రీన్ పళ్ళు, సిల్వర్ జరీ వీవింగ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ గ్రీన్ బ్లౌజ్, సేమ్ శారీలో వచ్చిన బార్డరే, ఇలాంటి పైతానీ స్టైల్ బార్డర్ అంటున్నాను కదా, అలాగే మనకి బ్లౌజ్లో కూడా ఇచ్చారు. ప్రైస్ 13,000, 13,000 పడుతుంది. చాలా చాలా బాగుంది. సో మన లాస్ట్ శారీ చూసేయండి ఆరెంజ్. ఆరెంజ్ అంటే ఇది రోజ్ గోల్డ్ ఉంటుంది చూడండి, అలాంటి కలర్ గోల్డ్లా కనబడుతుంది, కాస్త ఆరెంజ్ టిష్యూ వచ్చేసింది కంప్లీట్ శారీలో, వెంకటగిరి పట్టులోనే కంప్లీట్ టిష్యూ వచ్చేసింది. బోత్ ద సైడ్స్ బ్లూ బార్డర్, పైతానీ బార్డర్స్ వచ్చాయి, సిల్వర్ కడ్డి అండ్ మధ్యలో మాత్రం జామెట్రిక్ స్టైల్లో ఫ్లోరల్ ప్యాటర్న్ అనమాట, కంప్లీట్ పైతానీ ప్యాటర్న్. సేమ్ నెక్స్ట్ మనకి పైతానీ పట్టు, నెక్స్ట్ కింద మనకి కడ్డి ప్యాటర్న్. సో కింద వైపున బార్డర్స్ మనకి ఈజీగా ఒక 10 inches బార్డర్ ఇచ్చారు. మీరు కంప్లీట్గా కట్టుకుంటే రెండు ఎలివేట్ అవుతాయి, అంటే మనకి కడ్డీ బార్డర్ ఎలివేట్ అవుతుంది, అలాగే పైతానీ స్టైల్ బార్డర్ కూడా ఎలివేట్ అవుతుంది. మీరు ఇంకా పెద్దగా కట్టుకునే వాళ్ళైతే ఈ రెండు ఇంత క్లియర్గా ఉంటాయండి, చూస్తున్నారు కదా. కానీ ఫ్రిల్స్ దగ్గర మాత్రం రెండు సూపర్గా కనబడతాయి. శారీ అంతా టిష్యూ వచ్చేసింది అండ్ అట్ ద సేమ్ టైం గోల్డెన్ జరీ వీవింగ్తో డైమండ్ ప్యాటర్న్, చిన్న చిన్న మోటివ్స్ శారీ అంతా స్ప్రెడ్ అయిపోయాయి. షైన్ చూడండి ఎంత బాగుందో, టిష్యూ చాలా చాలా బాగా కనబడుతుంది. పళ్ళు కూడా చూసేయండి మనకి కాంట్రాస్ట్ గోల్డెన్ జరీ వీవింగ్ పళ్ళు, అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్, టిష్యూలోనే ఇచ్చారండి బ్లౌజ్ కూడా. సో మనకి టిష్యూ వచ్చేసినప్పుడు ఇంకా వర్క్ అవసరం లేదు, సింపుల్గా స్టిచ్ చేయించుకున్న లుక్ వైజ్ హెవీగా వచ్చేస్తుంది. ప్రైస్ మనకి 13,000, 13,000 పడుతుంది. సో చూసారు కదా ఈరోజు ఎపిసోడ్లో మంచి వెంకటగిరి పట్టు హ్యాండ్లూమ్ వెరైటీ ప్యూర్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా. ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి, డూ విజిట్ ఆ స్టోర్. అండ్ మీకు నచ్చిన శారీస్ని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీకు నచ్చిన శారీని ఒక స్క్రీన్ షాట్ చేసేసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి, మా టీం వాళ్ళు హెల్ప్ చేస్తారు, లేదా స్టోర్ విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఎలాంటి కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారో కమెంట్స్లో మెన్షన్ చేశారంటే నెక్స్ట్ టైం అలాంటి వాటితో మీ ముందుంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.